రవీంద్ర భారతిని తలధన్నే రీతిలో కాలోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నిర్మిస్తున్న కాలోజీ కళాక్షేత్రం పనులను ఆయన పరిశీలించారు. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్న ఆయన, కాలోజీ క్షేత్రాన్ని అన్ని కళలకు నిలయంగా తీర్చిదిద్దుతామని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఇరిగేషన్ ద్వారా నీళ్లు కావచ్చు, ఒక మంచి మంచి ప్రాజెక్టులు, ఐటీ ఇండస్ట్రీస్, భవిష్యత్తులో హైదరాబాద్తో సమాంతరంగా వరంగల్ జిల్లా, వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి ఉంది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర భారతి కన్నా అతిపెద్దనేటువంటి ఆడిటోరియాన్ని ఈ ప్రాంతం ముద్దుపెట్టినటువంటి కాలేజీ గారి పేరు మీద మా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రవీంద్ర భారతి కన్నా హైదరాబాద్లో ఉన్నదానికన్నా పెద్దది. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎప్పుడు బిజీ ఉండేటట్టు, అన్ని రకాలుగా మల్టిపుల్ ఉండేటట్టు చేయాలన్నటువంటి ఆలోచనతో వారు చేయడం జరిగింది. ఇలాంటివి ఇంకా ఎన్నో భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు అవుతాయి. మా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా ఈ పట్టణ అభివృద్ధిలో అనేకంగా సుందరీకరణలో అనేక రకాలుగా శాంక్షన్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది కూడా ఇలా మీరు అందరు చూస్తూ ఉన్నారు. కళలకు నిలయమైనటువంటి వరంగల్ జిల్లా, ఉద్యమానికి నిలయమైన వరంగల్ జిల్లా భవిష్యత్తులో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.